అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. చాలామంది ఫోన్లు చేస్తున్నారండి. ఫోన్లు చేసి ఎక్కువ మంది వాళ్ళు మాట్లాడిన కొన్ని మాటలకి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. నిలక్కడ లేదు అంటారండి. నిలక్కడ లేదట. నిలక్కడ సార్, నిలక్కడ అనే పదం అంటే రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని పదాలకి అర్థాలు చాలా చక్కగా మార్చుకున్నారండి. రాజకీయాల్లోకి వచ్చాక ఆ పదానికి అర్థం వేరే ఉంటుంది. జనరల్గా రాజకీయాల్లో నిలక్కడ లేదు అంటే, ఇప్పుడు మామూలు బయట నిలకడ లేదు అన్నారు అనుకోండి, నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, ఈ కంపెనీలో 3 నెలలు చేసి మానేసి మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ మానేసి మరో కంపెనీలో జాయిన్ అయ్యి అలా మానేస్తున్నాను, అది నిలకడలేమి? అది బయట ఉద్యోగాలకు వర్తిస్తుంది. రాజకీయాల్లో నిలకడ లేదు అని ఏ సందర్భంలో వాడుతున్నారంటే, ఇప్పుడు ఓ పార్టీలో ఉన్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు పార్టీలో ఉన్నాను, ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా గౌరవిస్తారు, ఇంట్లో పిల్లోళ్ళగా ఆయన మమ్మల్ని అభిమానిస్తారు. రేపు ఉదయం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు తీవ్ర అవమానం చేశారనుకోండి, ఈ రోజు నేను ఆయన అభిమానిస్తున్నాను, ఎందుకు, ఆయన మాకు విలువిస్తారు కాబట్టి. రేపు తీవ్రమైన అవమానం చేశారు అప్పుడు కూడా నేను ఇదే విలువ ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళు మాట్లాడే మాట నిలకడలేమి. అయితే దేవుడి దయ వల్ల పెద్ద అయిన ఇప్పుడు దాకా మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ కూడా చిన్నపుచ్చి మాట్లాడలేదండి. కేవలం ఆయన కోసం మాత్రమే మేము ఈ రోజున ఇప్పటికి ఇంకా ఎక్కడైనా సరే ఖచ్చితంగా సైకిల్ గుర్తు కొట్టేయాలి, మనం ఆయన గెలిపించాలి. మనల్ని పట్టించుకున్నా పట్టించుకోపోయినా, సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, రేపు ఏదైనా వచ్చినప్పుడు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏదన్నా కానీ ఆయన ఉండాలని కోరుకునేది అందుకే. అయితే ఈ నిలకడ అనేది ఏమవుతుందంటే, నిలకడ అనే పదానికి అసలు అర్థం ఏంటంటే, ఇది దీని అర్థం, నీ దగ్గర బానిసత్వం లేదు అంటే. సింపుల్గా చెప్తానండి, చాలామంది అడుగుతున్నారు ఏమని, మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఉన్నారు కదా బీజేపీతో, మరి అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది రాజేష్, అప్పుడు వ్యతిరేకించలేదు నువ్వు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటారు. అండి, పవన్ కళ్యాణ్ గారిని నేను బీజేపీతో ఉన్న కూడా ఎందుకు అభిమానించాను తెలుసా? ఆయన గురించి ఎందుకు అంత గొప్పగా మా వాళ్ళు అందరికీ చెప్పానో తెలుసండి? ఒకసారి ఇక్కడ సత్యనపల్లి ఆయన మాట్లాడాడు, ఒకసారి ఈయన మాటలు వినండి. అణగారిన వర్గాలు, అధికారం రాని కులాలు, అధికారం చూడని కులాలు అధికారంలోకి రావాలి అంటే, అధికారంలోకి రావాలి అంటే ఇప్పుడు దాకా అధికారం చూడని కులాలకి సాధికారత ఉండాలి. అంటే తమాషా పద్ధతి ఉంది. ఆ తమాషా పద్ధతి ఏంటంటే, మేమెంతో మాకంతాలు. ఈరోజున జనసేనకి ఇంత బలం ఉండి కూడా పోయిన ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ గెలిచింది, కానీ ఇంకోలా గెలవలేదు. 2014 లాగే అదే కూటమి కనుక ఉండుంటే ఈ చెక్ పాయింట్ ఉండేది. ఒకవేళ వైసీపీ గెలిచిన శాసనసభలో చాలా బలమైన గొంతుండేది, కౌంటర్ గొంతుండేది. కారణాలు ఏదైనప్పటికీ కూడా కొన్ని జరగల. ఈరోజున తామాషా పద్ధతి అనేది మన రాజకీయాల్లో లేదు. అంటే మేమెంతో మాకంత, కాంశీరామ్ గారు కానీ, విప్లవ ఉద్యమాల్లో పనిచేసిన కేజీ సత్యమూర్తి గారు కానీ, వీళ్ళందరూ బయటకు వచ్చి అన్నగారిన వర్గాలకి సాధికారత. అర్థమైందండి, ఇది మాట్లాడు వన్ ఇయర్ అయింది. ఆ రోజు నుంచే నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమానంగా మాట్లాడడం మొదలుపెట్టాను 1 ఇయర్ ముందు నుంచి. అంతకుముందు అభిమానం ఉండేది ఆయన మీద, కానీ బీజేపీ ఉంది కాబట్టి మేము ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళం కాదు. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నుంచి నేను జనసైనికుడిని అని నాకు నేనుగా అనౌన్స్ చేసుకున్నాను. ఆ మాటకు నేను ఆయన్ని అభిమానించాను. ఆయన్ని చాలా వర్గాలు ఆయన్ని అభిమానించకుండా, అంటే మా వర్గాలన్నీ దూరంగా ఉంటాయి ఆయనకి, అలాంటి వర్గాలు అందరికీ కూడా దగ్గర చేశాను ఆయన్ని. అయితే మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి తెలియచెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు, ప్రధానమంత్రి గారి కళ కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తాం. అప్పుడు ఆ మాటకి నేను ఆయన్ని అభిమానించాను, ఈ మాటకు వ్యతిరేకించాను అంతే. కానీ ఆ మాటకి నేను అభిమానించాలి, ఇక ఏ మాట మాట్లాడినా నేను వ్యతిరేకించకూడదు, అప్పుడు నేను నిలకడుకున్నట్టు, అది రాజకీయ భాష. కానీ అక్కడ మనకు అవమానం జరిగినప్పుడు మాకు అవమానం జరుగుతుంది అని మాట్లాడకుండా, మంచి జరిగినప్పుడు ఎలాగైతే ఆనందంగా ఉన్నాం అంటే బానిసలు ఉంటారండి, బానిసల్ని బానిసత్వానికి తెచ్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాడికి జీతం ఇచ్చినప్పుడు నమస్కారం సార్, చాలా సంతోషం అండి అంటాడు. రేపు వాడు ఏదైనా తప్పు చేశాడని కొరడు ఇచ్చి కొడుతున్నప్పుడు కూడా నమస్కారం సార్, చాలా సంతోషం సార్ అంటాడు. అది బానిసత్వం అండి. ఇప్పుడు నిలకడ అనే పదంతో మా నుంచి బానిసత్వం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ మంచి మాట్లాడినప్పుడు నువ్వు అభిమానించవు, మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా నువ్వు అభిమానించాలి. ఇదేం పద్ధతి సార్?
ఇప్పుడు మనకి 543 ఎంపీ సీట్లు ఉన్నాయండి. 543 ఎంపీ సీట్లలో బీజేపీ పార్టీని ఎగ్గాలంటే 272 వస్తే గెలిచేస్తుంది బీజేపీ. బీజేపీ సూపర్ పవర్. 280 వస్తే తిరుగులేదు, 290 వస్తే తోపు, 300 వస్తే గ్రేట్. ఎవ్వడదని అసలు టచ్ చేయలేడండి. ఇప్పుడు ఆయన అన్నాడు సూపర్ పవర్గా చేయడానికి అని. 300 సీట్లు వస్తే చాలు. అయినా బీజేపీ వారు 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారండి? 400 సీట్లు ఉంటే తప్ప రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు మార్చడానికి అవ్వదు, రాజ్యాంగాన్ని మార్చడానికి అవ్వదు. కాబట్టి వాళ్ళు 400 అడుగుతున్నారు. ఆ 400 కోసం ఇప్పుడు అందరూ నానుడు ఉంది, రాజ్యాంగం మార్చేస్తుందట బీజేపీ మళ్ళీ వస్తే అని ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. దానికి 400 సీట్లకి ప్రాణాలు అర్పిస్తాను అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల తరపున పోరాడేవాళ్ళం, వాళ్ళ కష్టాలు తెలిసిన వాళ్ళం, ఆ పోరాటంలో వాళ్ళ ఆశీస్సులతో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం. మాకు ఇంత అన్యాయంగా జరుగుతుంది, ఇంత గొంతు కోసే ప్రయత్నం జరుగుతుంది అన్నప్పుడు ఏమంటే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అనపోతే ఇంకా ప్రాణం ఉంటే అంత లేకపోతే ఎంతండి? ఒకసారి ఆలోచించండి. మా వాదనలో ఇప్పుడు నేనేమన్నా సడన్గా ఇప్పటిదాకా ఎమ్మెల్యే సీట్ తీయించేశారు, నా సీట్నే కావాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని నేను వ్యతిరేకించాను అనుకో, రాజేష్ ఎమ్మెల్యే సీట్ కోసం ఇలా మాట్లాడాడరా, అడిగి ఎమ్మెల్యే సీట్ కావాలని ఆ స్వార్థం కోసం మాట్లాడారా అంటే నేను పడతాను. కానీ ఇంత దారుణమైన ఇప్పుడు ఎక్కడన్నా మోడీ గారు అమిత్ షా గారే అనలేదు 400 సీట్ల కోసం మేము ప్రాణాలు ఇస్తామని. వాళ్ళని మించి మేము అభిమానించేనే నాయకుడు కదా పవన్ కళ్యాణ్ గారు, మాకు అండగా ఉంటాడని భావించిన వాళ్ళం కదా. ఈ వర్గాలకు ఆయన ఉంటే కుల మత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తాడు అనుకున్నాం కదా. అలాంటి వ్యక్తే మాకు అలా చేస్తే మరి కనీసం ఆ వ్యతిరేకత కూడా వ్యక్తం చేయొద్దండి. వ్యతిరేకత వ్యక్తం చేస్తే 100 కామెంట్లు పెట్టి తిడతారా? వ్యతిరేకత వ్యక్తం చేస్తే యూట్యూబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తారా? భలే ఉందండి. అయ్యా భవిష్యత్తు పోగొట్టుకున్నాం అంటున్నారండి. 3 ఏమంటే భవిష్యత్తు పోగొట్టుకోవడానికి అంటే మాకు ఏం అన్యాయం జరిగినా, మాకు వ్యతిరేక నిర్ణయాలు జరిగినా, మమ్మల్ని అవమానించినా, ఏం చేసినా పడుంటేనే వచ్చే భవిష్యత్తు నాకు వద్దండి. ఏమి జరిగినా సరే నువ్వు మూసుకునే ఉండాలి. మేము ఏ నిర్ణయాలైనా తీసుకుంటాం కానీ నువ్వు మూసుకుని ఉండకపోతే నీకు భవిష్యత్తు ఉండదంటే నాకు ఆ భవిష్యత్తు వద్దే వద్దు. చాలామంది ఎలా మాట్లాడుతుంది, ఇప్పటిదాకా నిన్ను అభిమానించాం, ఇప్పటి నుంచి అభిమానించలేకపోతున్నావు అని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటిదాకా ఎందుకు అభిమానించారు? నేను జగన్ గారి మీద ఫైట్ చేస్తున్నాను కాబట్టి, జగన్ గారు చేసిన తప్పులు నేను బయటికి తీసుకొస్తున్నాను కాబట్టి, ఆయన్ని నేను విమర్శిస్తున్నాను కాబట్టి ఇప్పటిదాకా మీకు నచ్చానేమో. ఇప్పుడు ఒకవేళ అదే తప్పు మీరు చేస్తే నేను మిమ్మల్ని అడుగుతుంటే అది మీకు నచ్చట్లేదేమో. తప్పు మీలో ఉంది కానీ నాలో లేదండి. నేను ఎప్పుడు ఒకలాగా ఉన్నాను. ఈ వర్గాలకు ఎప్పుడు అన్యాయం జరిగినా ఇలాగే ప్రశ్నిస్తూ వస్తాను బడుగు బలహీన వర్గాల కోసం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఇక్కడ ఉన్న ప్రతి పేదోడికి, ప్రతి బడుగు బలహీన వర్గాలకు అందాలని ఇలాగే ప్రశ్నిస్తాను. ఇప్పుడు మీకు నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చవచ్చు, రేపు వాళ్ళకి నచ్చకపోవచ్చు, మీకు నచ్చవచ్చు. అంటే ఆ పరిస్థితులు మీలో మారుతున్నాయి తప్ప నాలో మార్పు లేదండి. నాలో పకడ్బందీగా నిలకడ ఉందండి. ఎందుకంటే సిద్ధాంతమే నిలబడి ఉన్నాను నేను. ఏ రోజు అయితే నేను మతం పేరుతో, కులం పేరుతో జరుగుతున్న అట్రాసిటీల తరపున, జనాల తరపున మాట్లాడడానికి ముందుకొచ్చానో ఈరోజు కూడా అదే నిలబడి ఉన్నాను. వైసీపీలో పదవచ్చే అవకాశం ఉన్నా సరే తృణప్రాయంగా వదులుకుని నేను ఆ వర్గాల కోసం నిలబడ్డాను. ఇప్పుడు కూటమి ఇంకా 2-3 రోజులు నేను సైలెంట్గా ఊరుకుంటే అడిగి ఓడేడి అయినా కూడా ఆ వర్గాల తరపునే నేను మాట్లాడతాను. ఎందుకంటే గొంతు లేని జనం అండి నా జాతి, చైతన్యం లేని జాతి నాది. అంబేద్కర్ గారు వాళ్ళ కోసం పోరాడుతున్నాడని చాలామందికి తెలీదు. ఆయన పోరాడి జీవితం అంతా ఆయన చచ్చిపోయాడు తప్ప చాలామందికి మొన్నదాకా కూడా తెలీదు. అలాగే మేము పోరాడుతున్న విషయం కూడా మా వాళ్ళు ఎవరికి తెలియదు. మేము వెళ్తుంటే వాళ్ళు మమ్మల్నే తిడతారు. పార్టీలో ఒక పార్టీలో ఉండలేకపోతున్నాం అని ఎలకడ కానీ మమ్మల్ని తిట్టేవాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ తరఫున వకాలతో తీసుకుని మమ్మల్ని విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఏమైనా జరగనివ్వండి. ఎవడన్నా ఒకడు మంచి ఉద్దేశంతో వచ్చినప్పుడు అవతలోడు అంటే ఉపకారం చేసి ఉపకారం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేము వాళ్ళ తరపున నిలబడతాం, మాట్లాడతాం, మాకు జరుగుతున్న మోసాలు మాకే తెలుస్తాయి కాబట్టి మేము అడుగుతాం. మా వాళ్ళు మా వెనకాల ఉంటారా ఉండరా ఏదైనా ఒకటే మాకు. నెగిటివ్ కామెంట్లు చాలా వచ్చేస్తున్నాయి. అన్ని నెగిటివ్ కామెంట్లు పెడతాను, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అదే నా ప్లస్ పాయింట్. ఎంతమంది పని ఖాళీ చేసుకుని ప్రత్యయంగా అడుగొచ్చి కామెంట్ పెట్టి రాజేష్ అనేవాడు తప్పు చేస్తున్నాడని నిరూపించాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? నా మాటకు విలువ లేకపోతే అంతమంది ఆ ప్రయత్నం చేయరు కదండి. రాజేష్ అనేవాడు చెప్పే కరెక్ట్ పాయింట్ జనాల్లోకి వెళ్తే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాడి మీద బొరుజు చల్లేయండి. వాడు అడిగేదానికి మనం సమాధానం చెప్పొద్దు. బొరుజు చల్లేయండి, అమ్ముడిపోయాడానండి, కోవర్ట్ అనండి, లేకపోతే నిలకడ లేనోడానండి, ఏదో మాటలు అంటే చులకన చేసి
గతంలో వైసీపీ వాళ్ళు ఏదైతే పేపర్ క్లిప్పులు ఇవి తిప్పారో ఇప్పుడు అవి మా సోదరులు తిప్పుతున్నారు. ఏముంది తేడా? అప్పుడు పట్టించుకున్నాండి ఇప్పుడు పట్టించుకుంటానండి, అప్పుడు భయపడినండి ఇప్పుడు భయపడతానా?